చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలంలో దారుణం చోటు చేసుకుంది. గట్టు గ్రామంలో భార్య అన్నపూర్ణను భర్త మల్లికార్జున కిరాతకంగా హత్య చేశాడు. గట్టు గ్రామానికి చెందిన మల్లికార్జునకు అన్నపూర్ణతో పెళ్లైంది. అయితే 2012లో మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొద్ది రోజులకి రెండో భార్యను చిత్రహింసలకు గురి చేశారు. అంతేకాకుండా రెండో భార్యను ముగ్గురు పిల్లలను హత్య చేసి జైలుకు వెళ్లాడు. 4 రోజుల క్రితమే మొదటి భార్య బెయిలిప్పించి బయటకు తీసుకొచ్చింది. గతంలో ఏమైందో ఏమో, గుడికెళ్దామని తీసుకెళ్లి మొదటి భార్యను హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. బాగా కలిసి ఉన్నారు. తర్వాత ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చి మళ్ళీ కమ్యూనిగా ఉన్నాము. సర్దుబాటు చేశారు పెద్ద భార్యని అడిగినారు. వచ్చి ఒక 2 సంవత్సరాలు కలిసి ఉన్నారు. మళ్ళీ ఇద్దరు కొట్లాడుకొని ఆ భార్యని ఈ భార్యని కొట్టేది అట్లా చేసి వచ్చి మా పెద్ద వచ్చి తర్వాత ఆమె ఇట్లా వెళ్ళిపోయిందని ఆమెను కొట్టినాడు. ఆమె పోయి చెరువులో పడిపోయి చనిపోయింది. రెండో భార్య చనిపోయి ఇప్పుడు 6 మంత్స్ అయింది. 6 నెలలు అవుతుంది. ఇప్పుడు మా అక్కే కూలికి పోయి బెయిల్ కూడా తెప్పించింది. 1 లక్ష రూపాయలు దగ్గర దాదాపు ఖర్చు పెట్టి బెయిల్ తెప్పించి వచ్చి 4 రోజులు అవుతుంది. 18వ తారీఖు వచ్చినాడు. నిన్న వచ్చి 24వ తేదీ వచ్చి 10 గంటలకు పోయినారు. గుడికి పదామరా ఆయన పిలుచుకొని వచ్చి తర్వాత 9:30కి ఇట్లా చంపేసి నైట్ మా నాన్న మా ఇమ్మని మా చెల్లెళ్ళు ఇద్దరిని మా పిల్లల్ని చంపేనాడు. మా పిల్లల్ని చంపేనాడు. దానికి పోలీస్ స్టేషన్ కావాలి. మాకు నాయం కావాలి.